జర్నలిస్టులపై ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్న ప్రభుత్వంపై పోరాటం తప్పదు కాపర ప్రసాదరావు కేసీఆర్ ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది మరొకటి సునితమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హెల్త్ కార్డులు పంపిణీ అందరి జర్నలిస్టులకు ఆరోగ్యం విద్యా నివాసం మా లక్ష్యం తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఏర్పాటు చేసిన జిల్లా రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని జర్నలిస్టులపై ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్న ప్రభుత్వంపై పోరాటం తప్పదని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కాపర ప్రసాదరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు సునీతమ్మ స్వచ్ఛంద సంస్థ శివశంకర్ ఆధ్వర్యంలో సంగారెడ్డి న్యూరో ఆసుపత్రి హెల్త్ కార్డులో డాక్టర్ అనిల్ కుమార్ డాక్టర్ శంకర్ డాక్టర్ శివశంకర్ పంపిణీ చేశారు జర్నలిస్టుల కుటుంబీకులకు ఇందులో 50% రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించారు సమాజానికి ఎంతో మేలు చేసే జర్నలిస్టులకు హెల్త్ కార్డులు అందజేయడం సమాజానికి చేసిన సేవే అని ఈ అవకాశం కల్పించిన తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ కు కృతజ్ఞతలు తెలిపారు సేవ ఆమె పేరుతో ఆమె స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈ సేవ చేసేటువంటి కార్యక్రమం అయితే ఉందో చాలా అభినందించదగ్గ విషయం. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు చాలా అవసరం. ఇప్పుడు మేడం టీఆర్ఎస్ పార్టీలో ఉండొచ్చు, లేకపోతే వీళ్ళు టీఆర్ఎస్ పార్టీలో ఉండొచ్చు, మాకు సంబంధం లేదు. కానీ ఈ రాష్ట్రంలో జర్నలిస్టులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ పరంగా ఏం ఒక్క పైన సాయం చేయడం లేదు. ఎవరైనా నాయకులు చేసి వాళ్ళు సహకారం చేసే చెప్పలేము, కానీ ఈ ప్రభుత్వం వైపు నుంచి అయితే పైసల సహకారం జర్నలిస్టులకు అనేక సందర్భాల్లో ఇక్కడ గుల్కల్ సంబంధించినటువంటి అనేక మంది జర్నలిస్టులకు అక్కడ క్రాంతి ఎమ్మెల్యే క్రాంతితో ఇబ్బందులు ఎదురైతే ఉంటే కేసులు పెడతా ఉంటే కూడా మనం పోయి ముందు మాట్లాడి మనకు వీడు వాడని తేడానే లేదు. ఇక్కడ ఈ మదన్ రెడ్డి లేకపోతే ఇంకో నాయకుడో లేకపోతే అక్కడ క్రాంతి కిరణం వీళ్ళంతా మనం డైరెక్ట్గా మనం మాట్లాడుతున్నది, మనం కొట్లాడుతున్నది ముఖ్యమంత్రి గారితోనే. కాబట్టి ఈ భయాలు మనకి ఏమవుతుంది అనేటువంటి భయాలు ఇంకా బయటకు రండి. మనకు రావాల్సినటువంటి హక్కులను సాధించుకోవడం కోసం మనం కష్టపడదాం, కొట్లాడదాం. త్వరలోనే ఇక్కడ కనుక ఇప్పుడు ఇచ్చినటువంటి పట్టాలని డబల్ డబల్ ఇచ్చినటువంటి పట్టాలని వాపసు తీసుకోకపోయినా లేదా మా జర్నలిస్ట్ ఇళ్ల స్థలాలు ఇవ్వకపోయినా దీన్ని విడిచిపెట్టేటువంటి సమస్య లేదు. దీనిపైన ఖచ్చితంగా పోరాడతాం. నేను దీనిపైన ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి లెటర్ రాస్తా, తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ వైపు నుంచి కోర్టులో కూడా దీనిపైన కేసు వేస్తాం. ఎప్పుడూ అధికారులను మన్నించి అధికారుల విషయాన్ని అర్థం చేసుకుని మా జర్నలిస్టులకైనా ఫ్లాట్ ఇవ్వండి, మిగిలిన వాళ్లకు లేదా డబల్ డబల్ తీసుకున్నటువంటి వాళ్ళ ఫ్లాట్లు క్యాన్సిల్ అయినా చేయండి. ఈ రెండింటిలో అధికారులు ఏం చేస్తారో దానికి సిద్ధంగా ఉండాలి. వాళ్ళు రేపు కోర్టు కేసుల్ని ఎదుర్కోవడానికి అధికారులు సిద్ధంగా ఉండాలని చెప్పి నేను తెలియజేస్తూ, మీరు ఈ సంగారెడ్డి జిల్లాలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అట్లనే మిగతా జిల్లా నాయకులకు అందరికీ కూడా నేను ఒక సూచన చేస్తూ ఉన్నా, మీరు కూడా మీ మీ జిల్లాలలో సమస్యల మీద ఈ రకమైనటువంటి మనకు 100 మంది రావాలి, 200 మంది రావాలి, ఈ 10 మంది ఉంటే 10 మందితోనే కూర్చున్నా, 500 ఉంటే 500 కూర్చున్నా, మనం మాట్లాడుకుందాం సమస్యల పరిష్కారం కోసం, అందరం ఒకటిందాము అనేటువంటి ఒక సంకేతం పోయే విధంగా మనం ప్రయత్నం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఈ హత్తుల దౌతబాల్ రిపోర్ట్లకి మేము ఖచ్చితంగా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ యావత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అందరం కూడా ఇక్కడికి వచ్చినాం. మేమందరం మేము ఎంత ఉంటాం, మీరు కొట్లాడండి, దేనికి కూడా ఎంత సమస్య లేదు రమేష్. మీకు ఏ సందర్భంగా